పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా లలిత పనిలేదు ప్లాన్ గురుగారు అలాగే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది గురుజీ శ్రీ మహాగణాధిపతి మహా నమః శ్రీ వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే వీళ్లకు కీర్తి ప్రతిష్టలు రావటము ఈ మాసంలో జనము అంతా కూడా వీళ్ళను కీర్తించేటువంటి విధానముగా ఉండటము వీళ్ళు చేసినటువంటి పనులకు గతంలో చేసినటువంటి పనులకు గుర్తింపు రావటము తద్వారా అందరూ కూడా పొగడతలతో ముంచెత్తటము ఇలాంటివన్నీ ఉంటాయి వీళ్ళకు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క నిర్ణయాలు నేనేమైనా తప్పు తీసుకున్నానా అని అనుకునేటువంటి ఇది ఉంటుంది కానీ లోపల ఆలోచన వాళ్లకు కానీ తప్పు చేయరు యథాప్రకారముగా అనుకూలమైనటువంటి నిర్ణయాలే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి తీసుకునేటువంటి తత్వం ఉంటుంది వీళ్లకు ఎవరైనా ఏదైనా సలహాలు చెబితే విన్నట్టుగా వింటారు కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళను తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి తత్వముగా ఉంటుంది ఈ మాసంలో అంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏమిటి అనే ఆలోచనలు ఉంటాయి కదా సహజం కదా అని పని నీకు నువ్వు చెప్పే సలహా నాకు పనికి రాదు అని బయటికి వెంటనే అనకుండా దాన్ని తీసుకొని ఎంతవరకు దాంట్లో సాధక బాధకాలు అని ఆలోచన చేసి ఒకవేళ అనుకూలమైతే తీసుకోవడం లేకుంటే పక్కకు పెట్టడము వాళ్ళ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది గాక ఏదైనా యథావిధిగా డబ్బు రావాల్సినటువంటిది యథావిధిగా వస్తుంది వాళ్లకు డబ్బు వచ్చేది వస్తూనే ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి పనులు చేయాలి అనేటువంటిది మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళతారు దైవారాధన దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా కొంతమందిని ఆకట్టుకునేటువంటి విధానముగా వీళ్ళ చర్యలు ఉండబోతాయి అంటే పది మందిని ఆకట్టుకుని వీళ్ళు ఏది మాట్లాడినా ఎదటి వాళ్లకు ఎదటి వాళ్లను మంత్రముగ్ధులను చేసేటువంటి విధానముగా మాట్లాడడము తద్వారా వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వీళ్ళు నలుగురికి ఉపయోగపడేటువంటి పని ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవి చేయడానికి వాళ్లకు ఉపయోగపడేటువంటి విధానంగా చూసుకొని ముందుకు వెళుతూ ఉంటారు వీళ్ళు సాగుతుంటారు తర్వాత కొంచెము బంధువులలో ఎవరి వల్లైనా చిన్న ఏదో చిన్న అపశృతి జరగవచ్చును జరిగే జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని జరగవచ్చునేమో అనేటువంటిది ప్రశ్నార్థకం అంతే తర్వాత సంపాదనను పెంచుకునేటువంటి విధానముగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వీళ్ళు ఈ గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేసుకోవాలి అనేటువంటి ఒక దీంతో తీవ్రంగా కష్టపడాలి ఎలాగైనా సరే చేత కాకపోయినా మనం ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తాం అనేటువంటి ఉద్దేశ్యంతో ముందుకు వెళ్ళటం ఇలాంటి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలలో కొత్త వ్యాపారాలు అనేటువంటిది ప్రారంభించడం కానీ లేదా వ్యాపారములోకి కొత్త వాళ్ళను చేర్చుకోవటము కానీ జరగవచ్చును అదొకటి ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు మేలు జరుగుతుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి విధానంగానే ఉన్నది వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ లాంటిది కానీ లేదా ఉత్తీర్ణత అయి డబ్బు పెరగడం కానీ ఉండి చేస్తూ ఉండేటువంటి దాంట్లోనే డబ్బులు పెరగడం కానీ ఇలాంటివి ఏవో అయ్యే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు స్తబ్దతగా ఉండినను యోగంగానే ఉంటుంది గాక లాభసాటిగానే ఉంటుంది అంటే ఒక పది జరిగితే విపరీతంగా పది ఇరవై జరిగినా ఎనుకో బాగుంది అని రెండు మూడు జరిగినా స్తబ్దతగా ఉన్న దాంట్లో లాభం వచ్చినా లాభమే కదా అలా లాభదాయకముగానే ఉంటున్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే ఎవరైనా కూడా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అందరిది ఒకే లగ్నమై ఉండదు కదా ఎవరి లగ్నాలు వాళ్ళవి కదా అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి ఏమిటి అనేది తేడా అదొకటి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం చాలా యోగదాయకముగా ఉన్నది వాళ్ళు లక్షణంగా బాగా శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత అయినటువంటి మార్కులు సంపాదించుకోగలుగుతారు వాళ్ళు తప్పకుండా అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఆచితూచి అడుగులు వేసి విజయం సాధించబోతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది వృషభరాశి వాళ్లకు ఎవరైనా ఏదైనా చెప్పినా నాకు తెలుసులే అనేటువంటి విధానముగా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది నిర్ణయము ముందుకు వెళతారు జయం కలుగుతుంది గాక వాళ్లకు జయమే కలుగుతుంది అందులో సందేహం ఏమీ లేదు కాకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మామూలుగా చూసుకునేటువంటి విధానం ఇక దూర ప్రయాణాలు అనేటువంటివి గనక చేసేటువంటి వాళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉన్నది వీళ్ళకు కూడా వీళ్ళు కూడా ఒక కీలకమైనటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు అనేది వాళ్ళే చేసుకుంటారు నేను ఇలా వెళుతున్నాను నేను ఇలా వెళ్ళకూడదు ఓహో ఇంతకాలం నుంచి నేను ఇట్లా కాకుండా ఇంకో రకంగా వెళితే బాగుంటుంది అని వాళ్లకు వాళ్ళే తెలుసుకుని ఎవరేం చెప్పక్కర్లేదు గ్రహస్థితులు తెలుపుతాయి ప్రతి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అలా అనుకూలవంతంగా ముందుకు వెళ్ళే దానికి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి వీళ్లకు ఈ విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది వినటం జరుగుతుంది వీళ్ళు వృషభ రాశి వాళ్ళు దైవానుకూలము వీళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది వీళ్ళకు మే నెల మామూలుగా ఈ మన ఉగాది పండుగ తర్వాత నుంచి చాలా మహర్దశ అనేటువంటిది రాబోతున్నది వృషభ రాశి వాళ్లకు ఎందుకంటే గురువు వృషభంలోకి వస్తాడు మామూలుగా ఈ తర్వాత మేలో ఎప్పుడైతే వస్తాడో ఒక మహర్దశ అనేటువంటిది ఏర్పడుతుంది వీళ్ళకు గురువు బలం అనేటువంటి దైవ బలం చాలా ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువై ఇంకా కొన్ని విశేషమైనటువంటి పనులు చేసుకోవడానికి అప్పుడు మనం ఉగాది పండుగ నాడు వాళ్ళు ఎలా ఉండబోతుందనేది అనేది తప్పకుండా చెప్తాము ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు చాలా అత్యంత యోగదాయకంగానే ఉన్నది ఈ ఫిబ్రవరి మాసం అని తెలియజేస్తున్నాను